ओके नेक्स्ट पार्ट सिक्स एंड सेवन ओके पार्ट सिक्स वच्चेसी ज्यामितीय फिगर्स एंड पार्ट सेवन वच्चेसी मिरर इमेजेस ज्यामितीय फिगर चूद्दाम ఒకసారి ज्यामितीय फिगर లో ఏంటంటే ఒక స్క్వేర్ షేప్ ని కట్ చేసి డిఫరెంట్ టైప్ లో కట్ చేసి ఒక పీస్ ఇవ్వడం జరుగుతుంది ఇది క్వశ్చన్ ఫిగర్ ఇది ఇక్కడ ఆన్సర్ ఫిగర్ ఈ క్వశ్చన్ ఫిగర్ కి ఏ పీస్ ని తీసుకొస్తే జాయింట్ చేస్తే అది పర్ఫెక్ట్ గా ఒక షేప్ వస్తుంది అది ట్రయాంగిల్ కావచ్చు సర్కిల్ కావచ్చు స్క్వేర్ కావచ్చు ఓకే రెక్టాంగిల్ కావచ్చు అది ఏ షేప్ వస్తుంది అన్నది ఈ పీస్ లో ఏది మ్యాచ్ అవుతుందో మనం చెక్ చేసుకోవాలి దీనికి ఉన్నటువంటి కర్వ్స్ ఏమి ఉన్నాయి ఇక్కడ ఏ విధంగా ఉంది ఇలాంటి కర్వ్ అనేది ఇక్కడ లేదు కాబట్టి దిస్ ఇస్ నాట్ ఎ ఆన్సర్ ఓకే ఇక్కడ కూడా ఇక్కడ ఇన్సైడ్ ఉంది ఇక్కడ యాక్చువల్ గా ఈ కర్వ్ కి మనకు ఒక షేప్ కావాలి అంటే మనం ఈ షేప్ ని మనం డ్రా చేసుకోవచ్చు విధంగా ఈ రిమైనింగ్ షేప్ ఏదైతే ఉంటుందో ఈ షేప్ అన్నమాట ఫుల్ డ్రా చేసాం అనుకోండి ఈ విధంగా అనిపిస్తుంది ఇప్పుడు ఈ పిక్చర్ ఎక్కడైతే ఉంటుందో దట్ ఇస్ ద ఆన్సర్ ఇది క్లియర్ కనిపిస్తుంది నాకు ఇక్కడ సో ఇక్కడ ఏ ఛాన్స్ లేదు సో ఇక్కడ కూడా లేదు సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఓకే ఇక్కడ టోటల్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి ఇక్కడ 1 2 3 4 ఒక సర్కిల్ లో పైన అప్ సైడ్ 4 పార్ట్ డౌన్ సైడ్ ఉండాలి 4 ఉండాలి సో 4 + 4 8 పార్ట్స్ లో మనకు 5 పార్ట్స్ ఉన్నాయి ఇక్కడ ఓకే ఈ చుట్టూ ఈ లైనింగ్ అనేది బాగా బ్లాక్ గా డార్క్ చేయబడింది ఇది ఓకే 5 లో మనకు రిమైనింగ్ ఎన్ని పార్ట్స్ కావాలి ఇంకొక 3 పార్ట్స్ కావాలి సో ఇక్కడ 2 పార్ట్స్ ఉన్నాయి కాబట్టి దిస్ ఇస్ నాట్ ఎ ఆన్సర్ ఇక్కడ 3 పార్ట్స్ ఉన్నాయి ఇక్కడ 3 పార్ట్స్ ఉన్నాయి ఇక్కడ 2 పార్ట్స్ ఉన్నాయి కాబట్టి దిస్ ఇస్ ఆల్సో నాట్ ఎ ఆన్సర్ రిమైనింగ్ బి అండ్ సి ఇస్ ద ఆన్సర్ సో విచ్ ఇస్ ద రైట్ ఆన్సర్ బి నా సి నా ఏ విధంగా డిసైడ్ చేసుకోవాలి ఇక్కడ నేను చెప్పాను ఇక్కడ కంప్లీట్ బ్లాక్ చేయబడింది డార్క్ లైన్స్ అన్నమాట ఇదంతా కూడా సో ఇక్కడ కూడా ఇక్కడ గ్యాప్ గా ఉంది లైనింగ్స్ ఇక్కడ మనకు ఎంటీ స్పేస్ కనిపిస్తుంది సో దిస్ ఇస్ నాట్ ఎ ఆన్సర్ 3 ఉండాలి 1 2 3 ఈ పార్ట్ తీసుకొచ్చి ఇక్కడ మనం ఇమేజిన్ చేసుకున్నట్లయితే రైట్ ఆన్సర్ ఇస్ మనకి క్లియర్ గా అర్థమవుతుంది 3 పార్ట్స్ కాదు 3 పార్ట్స్ సో బి ఇస్ ద రైట్ ఆన్సర్ ఓకే నెక్స్ట్ ఈ షేప్ చూద్దాం ఒకసారి ఇక్కడ ఈ షేప్ స్క్వేర్ షేప్ మనకి ఏ విధంగా కావాలి ఇక్కడ ఎం షేప్ లో ఉండాలి ఈ విధంగా ఉండాలి ఇది మనం రిమైనింగ్ పార్ట్ ని డ్రా చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది డైరెక్ట్ గా అప్పుడు రిమైనింగ్ పార్ట్ వచ్చి ఏం చేయాలి తిరిగి క్లోజ్ చేయాలి ఇది క్లోజ్ చేశారు అనుకోండి ఈ పార్ట్ ఎక్కడ కనిపిస్తుంది మీకు ఇది ఇక్కడ ఉందా ఇక్కడ ఉందా పైకే ఉండాలి ఇలా పైకి ఉన్న ఆప్షన్ ఏది బి సో ఇక్కడ లేదు ఇక్కడ కూడా లేదు కూడా సో ఆన్సర్ ఇస్ నెక్స్ట్ ఈ జామెట్రికల్ ఫిగర్ లో రిమైనింగ్ షేప్ ఏదైతే ఉంటుందో దాన్ని క్లియర్ గా ఈ విధంగా డ్రా చేస్తే మనకు కరెక్ట్ గా ఆన్సర్ వచ్చేస్తుంది డ్రా చేసిన తర్వాత రిమైనింగ్ ప్లేస్ ని క్లోజ్ చేయండి క్లోజ్ చేస్తే ఇలాంటి షేప్ ఎక్కడ ఉంది డైరెక్ట్ గా సి లో ఉంది దిస్ ఇస్ నాట్ ఎ ఆన్సర్ దిస్ ఇస్ ఆల్సో నాట్ ఎ ఆన్సర్ దిస్ ఇస్ 100% నాట్ ఎ ఆన్సర్ దిస్ ఇస్ ఆన్సర్ సో జామెట్రికల్ ఫిగర్స్ 21 టు 24 ఈ జామెట్రికల్ ఫిగర్స్ చేసేటప్పుడు మనం ఖచ్చితంగా ఏం చేయాలంటే పెన్ తోటి క్వశ్చన్ బుక్లెట్ పైన ఈ విధంగా డ్రా చేసుకుంటే మీకు ఇది 100% 4-5 మార్క్స్ కి 5 మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది నెక్స్ట్ మిర్రర్ ఇమేజెస్ పార్ట్ 7 మిర్రర్ ఇమేజెస్ అంటే ఏంటి జనరల్ గా లెఫ్ట్ రైట్ అవుతుంది రైట్ లెఫ్ట్ అవుతుంది టాప్ టు బాటమ్ కాన్స్టెంట్ గా ఉంటుంది సో లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ఆబ్జెక్ట్ రైట్ సైడ్ రావాలి రైట్ సైడ్ ఉన్నటువంటి ఆబ్జెక్ట్ లెఫ్ట్ సైడ్ రావాలి టాప్ లో ఉన్నది టాప్ లో ఉండాలి బాటమ్ లో ఉన్నది బాటమ్ లో ఉండాలి ఒకవేళ మన క్వశ్చన్ పేపర్ లో ఈ సింబల్స్ మనకి ఇచ్చినట్టయితే మిర్రర్ ఇమేజ్ అని అలా కాకుండా కిందిస్తే వార్ ఇమేజ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ కన్ఫ్యూజ్ కాకుండా చాలా క్లియర్ గా ఉండండి ఈ ఎక్స్ అండ్ వై ఒక సింబల్ ఇస్తారు ఇక్కడ మనకు ఈ సింబల్ చూపిస్తే కనుక అది మిర్రర్ ఇమేజ్ అలా కాకుండా ఈ కింద ఇస్తే కనుక ఈ విధంగా ఇస్తే అది వార్ ఇమేజ్ అని గుర్తుంచుకోండి ఓకే సో మిర్రర్ ఇమేజ్ యొక్క కాన్సెప్ట్ ఏంటి మనకి లెఫ్ట్ రైట్ కావాలి రైట్ లెఫ్ట్ కావాలి ఫర్ ఎగ్జాంపుల్ ఈ సర్కిల్ అనేది రైట్ సైడ్ లో ఉంది మనకు లెఫ్ట్ సైడ్ లో ఉండాలి ఇక్కడ లెఫ్ట్ ఉంది లెఫ్ట్ ఉంది లెఫ్ట్ ఉంది ఇక్కడ రైట్ లో లెఫ్ట్ లో సర్కిల్ లేదు కాబట్టి దిస్ నాట్ ఏ ఆన్సర్ ఎలిమినేషన్ మెథడ్ ఉపయోగిస్తున్నాం మనం అంటే ఆన్సర్ కాని వాటిని తీసేస్తే మనకు డైరెక్ట్ గా ఆన్సర్ అనేది వచ్చేస్తుంది ఇప్పుడు ఈ యారో మార్క్ లెఫ్ట్ సైడ్ లో ఉంది మనకు రైట్ సైడ్ లో ఉండాలి ఇక్కడ రైట్ సైడ్ ఉంది రైట్ సైడ్ ఉంది ఇక్కడ రైట్ సైడ్ లేదు కాబట్టి దిస్ ఇస్ నాట్ ఏ ఆన్సర్ ఓకే నెక్స్ట్ ఇప్పుడు ఈ యారో సింబల్ అనేది లెఫ్ట్ సైడ్ లో ఉంది సో రైట్ సైడ్ లో ఉండాలి ఇక్కడ రైట్ సైడ్ లో ఇక్కడ ఉంది ఇక్కడ లేదు కాబట్టి దిస్ ఇస్ ఆల్సో నాట్ ఏ ఆన్సర్ దిస్ ఇస్ ద ఆన్సర్ సో లెఫ్ట్ లో ఉన్నది రైట్ లోకి ఉంది రైట్ లో ఉన్నటువంటి సర్కిల్ లెఫ్ట్ లోకి వచ్చింది ఇక్కడ డార్క్ సర్కిల్ అనేది రైట్ లో ఉంది లెఫ్ట్ లోకి వచ్చింది లెఫ్ట్ లో ఉన్నటువంటి యారో మార్క్ రైట్ లోకి వచ్చింది సో ఆన్సర్ ఇస్ ఏ నెక్స్ట్
మిర్రర్ మీద అంటే మనం ఏం చెప్తున్నాము లెఫ్ట్ లో ఉన్నది రైట్ లో ఉన్నది రైట్ లో ఉన్నది లెఫ్ట్ లో ఉండాలి ఇక్కడ మనకు రైట్ లో ఉంది కాబట్టి మనం లెఫ్ట్ నుంచి చెక్ చేసుకోవాలి లెఫ్ట్ లో ఈ సి ఉండాలి సి ఎలా ఉండాలి ఇలా ఉన్నటువంటి సి అనేది ఇలా ఉండాలి ఇలా ఉన్నది స్టార్ట్ కావాలి సో ఏరో అనేది డైరెక్ట్ సి ని స్టార్ట్ అయింది కాబట్టి దిస్ నాట్ ఏ ఆన్సర్ సి ఇస్ ఈక్వల్స్ టు సర్కిల్ ఇంటూ మార్క్ ఉండాలి సి ఇస్ ఈక్వల్ టు సర్కిల్ ఇంటూ మార్క్ సి ఇస్ ఈక్వల్ టు ఇక్కడ సర్కిల్ ఉంది ఈ లైన్స్ లేవు కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు ఓకే నెక్స్ట్ మిగిలినవి బి అండ్ సి మిగిలింది ఇప్పుడు సి ఇస్ ఈక్వల్ టు సర్కిల్ సి ఇస్ ఈక్వల్ టు ఇక్కడ లైన్స్ కూడా స్ట్రేట్ గా ఉన్నటువంటి ఈ విధంగా ఉంటుంది లైన్స్ అనేది మనకు ఇలా ఒక ఇమేజ్ అనేది ఇలా ఉన్నప్పుడు మిర్రర్ ఇమేజ్ అనేది ఇలా ఉంటుంది సో ఈ లైనింగ్స్ ఇలా ఉన్నాయి కాబట్టి మనకు సర్కిల్ లో లైనింగ్స్ అనేది ఈ సైడ్ ఉండాలి ఇక్కడ స్లీపింగ్ లైన్స్ ఉన్నాయి కాబట్టి దిస్ ఇస్ నాట్ ఆల్సో నాట్ ఏ ఆన్సర్ సో రైట్ ఆన్సర్ ఇస్ డి నెక్స్ట్ మనం మిర్రర్ ఇమేజ్ అంటే ఏం చెప్తున్నాము లెఫ్ట్ లెఫ్ట్ లో ఉన్నది రైట్ లో ఉండాలి రైట్ అనేది లెఫ్ట్ లో ఉండాలి సో కే తో స్టార్ట్ కావాలి కే ఎలా ఉండాలి మనకు సింపుల్ గా చెప్పాలంటే ఈ కే తో మనం సింపుల్ గా డ్రా చేసుకోవాలనుకుంటే ఈ కే ని ముందు డ్రా చేసుకోవాలి కే ఎన్ ఐ ఈ విధంగా ఉండాలి సో కే తో స్టార్ట్ కావాలి ఇక్కడ కే తో స్టార్ట్ కాలేదు కే ఎన్ ఐ కే ఎన్ ఇస్ సేమ్ వచ్చి చూడండి ఎన్ అనేది మిర్రర్ ఇమేజ్ ఈ విధంగా ఉండాలి సో ఇక్కడ డైరెక్ట్ ఎన్ ఉంది కాబట్టి దిస్ ఇస్ ఆల్సో నాట్ ఏ ఆన్సర్ కే ఎన్ ఐ లో కే ఐ వచ్చింది కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు సో రైట్ ఆన్సర్ ఇస్ కే ఎన్ ఐ దిస్ ఇస్ ద బి ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ మిర్రర్ ఇమేజ్ అంటే ఏం చెప్తున్నాం మనము లెఫ్ట్ రైట్ లో ఉండాలి రైట్ ది లెఫ్ట్ లో ఉండాలి ఇక్కడ ప్లస్ ఉంది లెఫ్ట్ సైడ్ లో ప్లస్ రావాలి సో రైట్ సైడ్ లో ప్లస్ ఉన్నది లెఫ్ట్ లో ఉండాలి లెఫ్ట్ లో ఇక్కడ ఉందా లేదు ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ కూడా లేదు కాబట్టి ఇది ఆన్సర్ కాదు సో రిమైనింగ్ ఆప్షన్స్ ఎన్ని మిగిలినాయి మనకు బి అండ్ సి సో మైనస్ పైన ఉండాలి డివైడెడ్ బై కింద ఉండాలి మైనస్ పైన ఉండాలి ఇక్కడ లేదు సో ఇది కూడా ఆన్సర్ కాదు కాబట్టి సో సి ఇస్ ద రైట్ ఆన్సర్